అందరికీ నమస్కారం. సంతోష్ ఫిల్మ్స్ కి స్వాగతం. ఈ రోజు సినిమాను తెలుసుకునే ముందు సంతోష్ సురేష్ యూట్యూబ్ ఛానల్ ని అలాగే సంతోష్ ఫిల్మ్స్ యూట్యూబ్ ఛానల్ ని రెండు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఈ రోజు సినిమా ఏంటో ఇప్పుడు మనం చూద్దాం. మెగాస్టార్ చిరంజీవి కొరటాల శివ దర్శకత్వంలో వచ్చిన సినిమా ఆచార్య. ఈ సినిమాలో మెగా పవర్ స్టార్ రామ్చరణ్ కీలక పాత్రలో నటించారు. భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా మిశ్రమ స్పందన తెచ్చుకుంది. తండ్రి కొడుకుల్ని కలిపి స్క్రీన్ మీద చూసిన అభిమానులు ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఇక ఈ సినిమా ఇప్పుడు ఓటీటీ వేదికగా ప్రేక్షకుల ముందుకి రానుంది. ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ లో ఆచార్య సినిమా స్ట్రీమింగ్ కానుంది. అమెజాన్ ప్రైమ్ లో ఆచార్య సినిమా ఈ నెల 20 నుండి స్ట్రీమింగ్ కానుంది. ఈ విషయాన్ని అమెజాన్ ప్రైమ్ అధికారికంగా ప్రకటించింది. ఆచార్య సినిమాకి మణిశర్మ అందించిన సంగీతం హైలైట్ గా నిలిచింది. ఇక అదే రోజు ట్రిపుల్ ఆర్ సినిమా కూడా Zee5 లో స్ట్రీమింగ్ కానుంది. ఇక మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన రెండు సినిమాలు ఒకే రోజు విడుదల అవుతూ ఉండడంతో మెగా ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ట్రిపుల్ ఆర్ సినిమాకి సంబంధించిన ఓటీటీ ట్రైలర్ కూడా విడుదలైంది. రాజమౌళి దర్శకత్వంలో యంగ్ టైగర్ తారక్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రధాన పాత్రలో నటించిన ప్రతిష్టాత్మక చిత్రం ట్రిపుల్ ఆర్. ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లను రాబట్టింది. తాజాగా ఈ సినిమా ఓటీటీ రిలీజ్ పై అధికారిక ప్రకటన వచ్చిన సంగతి తెలిసిందే. Zee5 వేదికగా దక్షిణాది భాషలైన తెలుగు, తమిళం, కన్నడ, మలయాళంలో ఈ సినిమా May 20 నుండి అందుబాటులోకి రానుంది. ఈ నేపథ్యంలో ఓటీటీ ట్రైలర్లు విడుదల చేసింది Zee5 సంస్థ. 2 నిమిషాల 12 సెకండ్ల నిడివి ఉన్న ఈ ప్రచార చిత్రంలో సినిమాలోని ఒక్కో పాత్రను చూపిస్తూ మూవీలోని హైలైట్ సీన్స్, డైలాగ్స్ బాగా చూపించారు. మొత్తంగా ట్రైలర్ యాక్షన్, భావోద్వేగంతో కూడిన సన్నివేశాలతో అద్దిరిపోయింది. ఇక ఓటీటీ హిందీ వర్షన్ బుక్ మై షో స్ట్రీమ్ వేదికగా May 20 నుండే ప్రసారం కానుంది. అయితే హిందీ వర్షన్లో ఈ చిత్రాన్ని చూడాలనుకునే వారికి సదరు సంస్థ 2 సౌకర్యాలను కల్పించింది. అందులో ఒకటి ప్రీ రెంట్ కింద ₹349 చెల్లించి ట్రిపుల్ ఆర్ చిత్రాన్ని 30 రోజులకు అద్దెకు తీసుకోవచ్చు. ఇక రెండోది కొనుక్కోవడం, ₹899 చెల్లించి ఈ చిత్రాన్ని కొనుక్కొని ఎప్పుడైనా ఎన్నిసార్లైనా చూడొచ్చు. వచ్చే నెలలోనే పలువురు అగ్ర కథానాయకులు సినిమాలకు సంబంధించి కొబ్బరికాయ కొట్టనున్నారు. స్టార్ హీరోలు వరుసగా కొత్త సినిమాల కబుర్లు వినిపించనున్నారు. కరోనా తర్వాత తమ సినిమాలను విడుదల చేసిన ఈ కథానాయకులు కొత్త ప్రాజెక్ట్స్ ప్రారంభించేందుకు సిద్ధమైపోయారు. పలువురు అగ్ర కథానాయకులు జూన్లోనే సినిమాలకు కొబ్బరికాయ కొట్టనున్నారు. అందులో NTR కొరటాల శివ కలయిక ఒకటి. ఈ మూవీ పనులు ఇప్పటికే ఊపందుకున్నాయి. NTRపై ఇటీవలే ఫోటో షూట్ చేశారు. తారక్ పుట్టినరోజైన 20న ఆ సినిమాకి సంబంధించిన కొత్త కబురు వినిపించనున్నారు. ఇక మహేష్ బాబు, త్రివిక్రమ్ కాంబోలో రూపొందనున్న చిత్రం జూన్లోనే షురూ కానుంది. స్క్రిప్ట్ సిద్ధం కావడం మొదలుకొని కథానాయక ఎంపిక ఇప్పటికే పూర్తయింది. మహేష్ సరసన పూజా హెగ్డే నటించనుంది. పవన్ కళ్యాణ్, సముద్ర కని కలయికలో సినిమా వచ్చే నెలలో ప్రారంభమయ్యే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. తమిళంలో సముద్ర కని తెరకెక్కించిన వినోదాయ సిద్ధం సినిమాకి రీమేక్గా ఆయనే పవన్తో సినిమా చేయనున్నారు. ఇందులో సాయి తేజ్ కీలక పాత్ర పోషించనున్నారు. కలెక్షన్స్ విషయంలో సర్కార్ వారి పాట ఆల్ టైమ్ రికార్డు సృష్టించింది. సరిలేరు నీకెవరు తర్వాత మహేష్ బాబు హీరోగా నటించిన మూవీ సర్కారు వారి పాట. పరశురామ్ దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ బాబు, కీర్తి సురేష్ జంటగా తెరకెక్కిన ఈ చిత్రం గురువారం ప్రేక్షకుల ముందుకి వచ్చింది. రిలీజ్ అయిన మొదటి షో నుండే అద్భుతమైన పాజిటివ్ టాక్ తో థియేటర్లలో దూసుకుపోతోంది. భారీ అంచనాల నడుమ May 12న విడుదలైన ఈ చిత్రం మిశ్రమ ఫలితాలు అందుకున్నప్పటికీ ఫస్ట్ డే కలెక్షన్ల వర్షం కురిపించింది. ఫస్ట్ డే కలెక్షన్స్ పరంగా చూస్తే మహేష్ బాబు కెరీర్ లో బిగ్గెస్ట్ ఓపెనింగ్ అంటున్నారు. ఒక్క రీజనల్ సినిమాల్లోనే ఈ సినిమా ఆల్ టైమ్ రికార్డ్ సృష్టించింది అని సినిమా యూనిట్ అధికారికంగా ప్రకటించింది. నాన్ ట్రిపుల్ ఆర్ ఆల్ టైమ్ Day 1 రికార్డుగా నిలబడిన సర్కారు వారి పాట Day 1 షేర్స్ ఈ మేరకు ఉన్నాయి. నిజాం 12.24 కోట్లు, సీడెడ్ 4.7 కోట్లు, ఉత్తరాంధ్ర 3.73 కోట్లు, ఈస్ట్ 3.25 కోట్లు, వెస్ట్ 2.74 కోట్లు, గుంటూరు 5.83 కోట్లు, కృష్ణా 2.58 కోట్లు, నెల్లూరు 1.56 కోట్లు వసూలు చేసింది. అలా 2 తెలుగు రాష్ట్రాలలో ఈ సినిమా 36.63 కోట్లు Day 1 షేర్ రాబట్టింది. నటసింహం నందమూరి బాలకృష్ణ గారు, గోపిచంద్ మలినేని కాంబినేషన్ లో రూపొందుతున్న సినిమాకు సంబంధించి ఓ ఆసక్తికరమైన వార్త బయటకు వచ్చింది. బాలకృష్ణ కథానాయకుడిగా గోపిచంద్ మలినేని దర్శకత్వంలో ఓ చిత్రం రూపొందుతోంది. మైత్రి మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తోంది. శృతి హాసన్ కథానాయిక, దునియా విజయ్ ప్రతినాయకుడిగా నటిస్తున్నారు. వరలక్ష్మి శరత్కుమార్ కీలక పాత్ర పోషిస్తున్నారు. ప్రస్తుతం హైదరాబాద్లో 2వ షెడ్యూల్ చిత్రీకరణ జరుపుకుంటోంది. ఇందులో భాగంగా ఓ స్పెషల్ సాంగ్ని చిత్రీకరించేందుకు ప్లాన్ చేస్తున్నారని తెలిసింది. ఇది సినిమాకి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది అని చిత్ర సన్నిహిత వర్గాలు తెలిపాయి. ఈ స్పెషల్ సాంగ్ కోసం రామోజీ ఫిలిం సిటీలో ఓ భారీ సెట్ వేసినట్లు తెలిసింది. ఈ పాటకు శేఖర్ మాస్టర్ కొరియోగ్రాఫీని అందించబోతున్నట్లు సమాచారం. మే 16 నుండి మే 20 వరకు ఈ సాంగ్ను చిత్రీకరిస్తారట. ఇందులో బాలయ్యకు జోడీగా ప్రముఖ హీరోయిన్ చిందులైనట్లు తెలిసింది. ఆమె ఎవరు అన్నది త్వరలోనే స్పష్టత రానుంది. యథార్థ సంఘటనల ఆధారంగా పక్కా మాస్ కమర్షియల్ అంశాలతో ఈ చిత్రం రూపొందిస్తున్నారు. ఇందులో బాలకృష్ణ రెండు కోణాల్లో సాగే పాత్రలో కనిపించనున్నారు. తమన్ సంగీతం సమకూరుస్తున్నారు. ఈ మూవీ తర్వాత బాలయ్య దర్శకుడు అనిల్ రావిపూడితో ఓ చిత్రం చేయనున్నారు. సెప్టెంబర్లో ఇది మొదలు కానుంది. బాలయ్య ఇప్పటి వరకు చేయని పాత్రని చేయబోతున్నారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో సినిమా చేస్తున్నట్లు సముద్ర కని వెల్లడించారు. తమిళంలో మంచి విజయం అందుకున్న వినోదాయ సీతంలో పవన్ కళ్యాణ్ నటిస్తున్నారంటూ కొన్ని రోజుల క్రితం వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ విషయంపై తాజాగా క్లారిటీ వచ్చేసింది. ఆ సినిమా తమిళ చిత్ర దర్శకుడు నటుడు సముద్రకని ఓ ఇంటర్వ్యూలో పవన్తో ఈ సినిమా రీమేక్ చేస్తున్నట్లు వెల్లడించారు. తాను పవన్ కళ్యాణ్ అభిమానినని, తనలాంటి వారందరినీ దృష్టిలో పెట్టుకొని సినిమాను తెరకెక్కించినట్లు చెప్పారు. ప్రస్తుతం సంబంధిత ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయని, త్వరలోనే అధికారికంగా ప్రకటించనున్నట్లు తెలిపారు. తమిళంలో ఫ్యాంటసీ డ్రామాగా రూపొందిన ఈ చిత్రంలో తంబి రామయ్య, సముద్రకని కీలక పాత్రలు పోషించారు. తెలుగు నేటివిటీకి తగ్గట్టు రీమేక్ లో మార్పులు చేయనున్నారు అని సమాచారం. పవన్ తో పాటు సాయి ధరమ్ తేజ్ ఈ సినిమాలో నటించే అవకాశాలు ఉన్నాయి అని ఇటీవల ప్రచారం జరగగా ఈ విషయం మీద మాత్రం ఆయన క్లారిటీ ఇవ్వలేదు. వైవిధ్య పాత్రలతో నటుడిగా తెలుగు ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు పొందిన సముద్రకని తెలుగు హీరోలతో గతంలో శంభో శివశంభో, జెండాపై కపిరాజు తదితర చిత్రాలు తెరకెక్కించారు. ఇక తాజాగా ఆయన సర్కారు ఆర్పాట సినిమాలో విలన్ గా నటించి